హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మీ లైఫ్ అండ్ మోర్. ఆఫ్టర్ మెనీ డేస్ మళ్ళీ మరొక టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. చాలా రోజుల నుంచి ఈ టాపిక్ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. సో ఈ రోజు టైం తీసుకొని ఈ టాపిక్ అయితే మాట్లాడాలి అని అనిపించింది. సో పిల్లలకి నేర్పించవలసిన అతి ముఖ్యమైన విషయం. సో ఈ విషయం ఏంటో తెలుసుకునే ముందు, ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు అంటే చిన్న పిల్లలు అవనివ్వండి, పెద్ద పిల్లలు అవనివ్వండి, లేదా మనమైనా సరే, తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం, ఎవ్రీథింగ్ విల్ నాట్ హ్యావ్ అ హ్యాపీ ఎండింగ్ ఆర్ పాజిటివ్ ఎండింగ్, రైట్? సో మనం చేసే ప్రతి పనిలోని కూడాను మనకు అనుకూలమైన రిజల్ట్ వస్తుందని ఎక్కడ కూడా ఉండదు. సో లైఫ్ అనేది ఛాలెంజెస్ విసురుతూ ఉంటుంది. ఆ ఛాలెంజెస్ ని ఫేస్ చేసే ధైర్యం ఎప్పుడొస్తుంది అంటే, రిజల్ట్ ఏమైనా కానీ నేను నా ప్రయత్నాన్ని చేస్తాను అన్నట్టు ఉంటేనే. సో ఈ విషయంలో పిల్లల్ని చిన్నప్పటి నుంచే మనం మోటివేట్ చేయాలి. నేను చాలా మంది పిల్లల్ని అబ్జర్వ్ చేస్తున్నాను, నేను చాలా మంది పేరెంట్స్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. హ్యాపీ ఎండింగ్ ఉన్న మూవీస్ ని చూపిస్తారు, లేదా ఒక స్టోరీ, ఆ స్టోరీ ఎండింగ్ ఎప్పుడైతే అది హ్యాపీగా ఉంటుంది, ఒక మంచి ఎండింగ్ అయితేనే చెప్తూ ఉంటారు అలాంటి స్టోరీస్ ని. ఒకవేళ ఆ మూవీ కానీ ఆ స్టోరీ కానీ లేదా ఏదైనా సరే దానికి పర్టికులర్ థింగ్, దానికి హ్యాపీ ఎండింగ్ లేదు, దానిలో ఏదో నెగిటివ్ థింగ్ ఎండింగ్ లో జరిగింది అంటే, అలాంటివి, అలాంటి మూవీస్ చూపించడానికని, అలాంటి కథలు చెప్పడానికి కానీ పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టపడటం లేదు. అంటే వినడానికి చూడడానికి ఇష్టపడటం లేదు పిల్లలు, చెప్పడానికి పెద్దవాళ్ళు కూడా ఇష్టపడటం లేదు. సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అండి. ఎందుకంటే ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు ఎన్నో రకాల ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో అందులో మనం ఒక ఎగ్జామ్ రాసాం అనుకోండి, సపోజ్ దానిలో మనకి ఫేవరబుల్ గా రిజల్ట్ రాకపోవచ్చు. సో దాన్ని వాళ్ళు ఫేస్ చేయగలగాలి అంటే లైఫ్లో కొన్ని నెగిటివ్ థింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి అన్న విషయం వాళ్ళకి అర్థం అవ్వాలి. అది కథల ద్వారా, ఎందుకంటే మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ పిల్లలకి మీడియా ఆర్ మూవీస్ ద్వారానే జరుగుతూ ఉంటుంది. సో అది మనం ఒక్కొక్కసారి చూపించగలగాలి. ఐఎమ్ నాట్ టెలింగ్ సమ్ వయలెన్స్ చూపించండి, లేదా వాళ్ళని వయలెంట్ గా తయారు చేయండి, ఇలాంటివి నేను చెప్పట్లేదు. బట్ వాళ్ళకి అంటూ, అంటే ఒక లైఫ్లో ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి అనే విషయం తెలుసుకునే విధంగా వాళ్ళకి కొన్ని చూపించవచ్చు, తప్పులేదు. సో అలాంటప్పుడు వాళ్ళు ఎలా ఫేస్ చేయాలి అనే విషయం కూడా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. సో కొంతమంది పిల్లలు అయితే ముందు నుంచి ప్లాన్డ్గా కూడా ఉంటారు, నేను ఈ లైఫ్లో, నా లైఫ్లో ఫలానా స్టేజ్లో ఇది చేస్తాను, తర్వాత ఇది చేస్తాను అని. వెరీ గుడ్, ఆల్వేస్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ ఈజ్ వెరీ గుడ్. బట్ ఆ స్టేజ్కి అదే జరుగుతుంది అని గ్యారంటీ లేదు. సపోజ్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, అంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. అయినా కూడా వాళ్ళు దాన్ని ఫేస్ చేసే విధంగా చిన్నప్పటి నుంచే మనం వాళ్ళని తయారు చేయగలగాలి. అంటే లైఫ్లో చాలా ట్విస్ట్లు ఉంటాయి నాన్న, లైఫ్ మన మీద చాలా ఛాలెంజెస్ విసురుతుంది, వాటన్నిటిని మనం ఫేస్ చేయగలగాలి అనే విషయాన్ని మనం పిల్లలకి కథల ద్వారానో, పుస్తకాల ద్వారానో, లేదా సినిమాల ద్వారానైనా కూడా తప్పులేదు చూపించవచ్చు. సో అలాంటి విషయాల్ని చాలా మంది పేరెంట్స్ అవాయిడ్ చేస్తున్నారు ఈ రోజుల్లో. సో హ్యాపీ ఎండింగ్ కాదు ఈ మూవీలో, అంటే ఒక పాజిటివ్ నోట్ లేదు, లాస్ట్లో నెగిటివ్గా ఎండ్ అవుతుంది. సో పాజిటివ్ ఎండింగ్ లేదు అనుకొని మనం దాన్ని అవాయిడ్ చేయడం కన్నా అటువంటివి చెప్పడం, చూపించడం వంటివి చేస్తూ ఉంటే పిల్లలకు కూడా అర్థమవుతుంది అనమాట. ఆ లైఫ్లో మనకి ఏదైనా ఎదురు కావచ్చు, దాన్ని మనం ఫేస్ చేయాలి, ఒక ప్రాబ్లం వస్తే దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి అనే విషయం కూడా పిల్లలకి అర్థమవుతుంది. సో ఇది పిల్లలకి చెప్పవలసిన అతి ముఖ్యమైన విషయం అండి. సో ఈ విషయం మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ పెద్దవాళ్ళకు కూడా ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే మాత్రం దయచేసి చేంజ్ చేసుకోండి, ఎందుకంటే లైఫ్ చాలా రకాల ట్విస్ట్లు ఇస్తుంది డెఫినెట్లీ. సో ఆ టర్నింగ్స్ అన్ని మనం జాగ్రత్తగా దాటుకుంటూ వెళ్ళాలి అంటే మనకి ఒక యాటిట్యూడ్ ఏంటంటే ధైర్యంగా ముందుకు వెళ్ళగలగాలి. అంటే రిజల్ట్ ఏమైనా కానీ నేను నా ప్రయత్నం నేను చేస్తాను అనే యాటిట్యూడ్ అయితే మనకి తప్పకుండా ఉండాలి. సో ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.